జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ ప్రయోజనాల కోసం వ్యవస్థల్ని వాడుకుంటూ ఈరోజు వాళ్ళు బలైపోయినా ఇంకా కొంతమంది అధికారులు కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు జగన్ రెడ్డి జై జై కొడితే అధికారులు జైలుకో లేదంటే సస్పెన్షన్కో ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు కళ్ళ కట్టినట్టు కనబడతా ఉన్నాయి తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్ల మీద చేసినటువంటి నిరంతర పోరాటం ఇక్కడ ఎన్నికల స్టేట్ ఎన్నికల కమిషన్ మేనా గారిని కలిసాం కంప్లైంట్లు ఇచ్చాం బై ఎలక్షన్ తిరుపతిలో ఏ విధంగా దొంగ ఓట్లు వేశారో ఒక తిరుపతి నియోజకవర్గం కాకుండా చిత్తూరు ఉమ్మడి జిల్లాలో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కళ్యాణ మండపాల్లో మనుషులను తీసుకొచ్చి వేల ఓట్లు పెద్దిరెడ్డి కానీ మంత్రి పెద్దిరెడ్డి అలాగే స్థానిక ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ విధంగా దొంగ ఓట్లతో ఆరోజు చేయించారో ప్రతి విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాం ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ఫిర్యాదుల మేరకే అన్నమయ్య జిల్లా కలెక్టరు గిరీష్ని సస్పెండ్ చేశారు ఈరోజు ఎన్నికల సంఘం అంటే సాక్ష్యాధారాలతో సహా ఏ విధంగా అధికారులతో కుమ్మక్కై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు వైసీపీ ప్రభుత్వం తాడేపల్లి ఆదేశాలను పాటించి బిఎల్ఓలు కానిచ్చి కలెక్టర్ల వరకు కుమ్మొక్కైపోయి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినటువంటి విషయం మీడియా ద్వారా అనేకసార్లు బయటపెట్టాం ప్రతి ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో అలా చేశారు బై ఎలక్షన్స్లో అలా చేశారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో అలా చేశారు దుర్మార్గమైనటువంటి విధంగా ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి దొంగ ఓట్లతో గెలిచినట్టుగా తిరుపతి ఎంపీని డిక్లేర్ చేసుకున్నారు ఇవాళ ఎన్నికల సంఘం పట్టుకుంది ముప్పై వేల ఓట్లు ఎపిక్ కార్డ్స్ ఆ రోజు తిరుపతి మున్సిపల్ కమిషనర్గా ఉన్న గిరీష్ దీని నుంచి ముప్పై వేల ఓట్లు వెళ్ళి అంటే కరుణాకర్ రెడ్డి కొడుకు కరుణాకర్ రెడ్డి ఆరోజు ఏ విధంగా వ్యవస్థల్ని దుర్వినియోగం చేశారు జగన్మోహన్ రెడ్డి ఒక ఎంపీ కోసం ఎంత దిగజారుడుతనానికి దిగజారిపోయాడు ఇవాళ అన్నమాయ జిల్లా కలెక్టరు గిరీష్ సస్పెండ్ అయ్యాడు ఎవడు కాపాడుతున్నాయి ఎన్నికల కమిషనర్ సస్పెండ్ చేస్తే ఇంకా వాళ్ళకి అసలు పోస్టింగ్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి కూడా అధికారం లేదు ముఖ్యమంత్రి కూడా అధికారం లేదు ఎస్పీని చేసినా డీజీపీని చేసినా లేదంటే కలెక్టర్ని చేసినా మరొక ఆర్డీఓని చేసినా ఎంఆర్ఓ చేసినా మళ్ళీ ఎలక్షన్ కమిషనరే దాని మీద ఎంక్వైరీ చేసి మళ్ళీ వాళ్ళు పోస్టింగ్ ఇవ్వాలి కాబట్టి ఐఏఎస్ అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి జగన్ మాట ఉంటే జైలుకి వెళ్ళిపోతారు మీరు జగన్ మాట వింటే మీ సర్వీస్ పోద్ది సస్పెండ్స్ అవుతారు గతంలో మీరు కనుక్కోండి శ్రీలక్ష్మి ఎలా సస్పెండ్ అయిందో రాజగోపాల్ రెడ్డి ఎలా సస్పెండ్ అయ్యాడు అనేక మంది అధికారులు రాజగోపాల్ మైన్సేడి మైన్సీ డైరెక్టరు వీళ్ళందరూ ఎలా అయ్యారు చరిత్ర లేదా పద్దెనిమిది నెలలు శ్రీలక్ష్మి కూడా జైల్లో ఉంది రాజగోపాల్ జైల్లో ఉన్నాడు అనేక మంది ఇంకా కోట్లెమ్మట పన్నెండు సంవత్సరాల కిందట జగన్మోహన్ రెడ్డి చేసి చెప్పినటువంటి తప్పులు చేసినందుకు ఇంకా కోర్టుమట తిరుగుతున్నారు బీపీ ఆచార్య లాంటి వాళ్ళు కూడా దీన్ని చూసి కూడా వాళ్ళు దగ్గర పెట్టుకోకపోతే మీ మీకు కూడా అదే గతి పట్టుద్ది ఐఏఎస్ అధికారులకి ఐపీఎస్ అధికారులకి డిఎస్పీలకి సిఏలకి అందరికీ హెచ్చరిస్తూ ఉన్నాం చట్టం మిమ్మల్ని గమనిస్తుంది చూసుకోండి మీ పోస్టింగ్ల కోసమో ప్రమోషన్ల కోసమో తప్పులు చేస్తే మూడు నెలలే జగన్మోహన్ రెడ్డి ఇంకా తొంభై ఎనభై ఐదు రోజులు మాత్రమే ఉంటాడు తాడేపల్లలో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా తర్వాత ఇక్కడి నుంచి ఎక్కడికి ప్యాకప్ పోతాడో ఎక్కడికి వెళ్ళిపోతాడో మీకు దొరకడు ఎవరికి దొరకడు అటువంటి సమయంలో మీరు ఎక్కడికి పోతారు జగన్మోహన్ రెడ్డి అంటే బెంగళూరు పారిపోతాడు తమిళనాడు పారిపోతాడు లేదంటే తెలంగాణ పారిపోతాడు లేదంటే లండన్ వెళ్ళిపోతాడు ఎక్కడికి వెళ్తారు మీరేమైనా పాకిస్తాన్లో ఉద్యోగం చేస్తారా పక్క దేశం వెళ్తారా పక్క రాష్ట్రం వెళ్తారా కాబట్టి విచక్షణతో ఆలోచించండి కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ దాదాపు దుర్మార్గమైనటువంటి కార్యక్రమం అంటే పత్రికల్లో వచ్చినా పట్టించుకోరు ఇతను ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనంతపురం ఆర్జేడీగా ఉన్నటువంటి ప్రతాప్ రెడ్డి ఒక ఎమ్మెల్సీ ఎమ్మెల్సీకి భర్త ఇతను ఎమ్మెల్సీ భర్త అయినటువంటి ఇతను కల్పనారెడ్డి రెడ్డి అనే ఎమ్మెల్సీ వైసీపీ ఎమ్మెల్సీ భర్త ఆర్జేడీ ఒళ్ళు పైన తెలియకుండా గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో అనేక అవకతవకలు చేశాడు ఇతని పేరు కూడా ఎలక్షన్ కమిషన్కి మేము ఇచ్చిన కంప్లైంట్లో ఉంది ఇతనే కాదు తిరుపతి కమిషన్ గిరీష ఆ ఇచ్చిన కంప్లైంట్తో ఇవాళ అన్నమయ్య జిల్లా కలెక్టర్గా ఉన్న సస్పెండ్ చేశారు నేను అది కూడా చెప్తా ఉన్నా మేము ఇక్కడ చేసాం రేపు ఇంకో చోట ట్రాన్స్ఫర్ అవుతాం మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు తిరుపతిని వెళ్ళిపోతాం లేదంటే కోడ్ వస్తే ట్రాన్స్ఫర్లు అవుతాయి ఈ లోపు మేము చేసే ఎన్ని తప్పులు చేసినా మాకు పర్లేదు అనుకుంటే కుదరదు మీకు గిరీష మున్సిపల్ కమిషనర్గా తిరుపతిలో ఉన్నప్పుడు చేసిన అవకతవకల మీద ఈరోజు ఎన్నికల కమిషన్ ప్రూవ్ చేసి మేము ఇచ్చిన కంప్లైంట్ మీద ఎంక్వైరీ చేసి నిర్ధారణ తప్పు నిర్ధారణ అయింది కాబట్టి అన్నమయ్య జిల్లా కలెక్టర్గా సస్పెండ్ అయ్యాడు మీరు కూడా ఎక్కడ పోతారు నేను అడుగుతా ఉన్నా ఈ ఆర్జేడి ప్రతాప్ రెడ్డిని నువ్వు రేపు కలెక్టర్ అవుతావు లేదంటే ఇంకోటి అవుతావు ఎక్కడ పోతావు నువ్వు ఇవాళ జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డో పెద్దిరెడ్డో ఆ రెడ్డో ఈ రెడ్డో చెప్పాడని ఒళ్ళు పైన తెలియకుండా నువ్వు పిచ్చి వేషాలు వేస్తే ఎక్కడికి పోతావు ప్రతాప్ రెడ్డి అని అడుగుతా ఉన్నా ఇతనే కాదు తిరుపతి కలెక్టర్ వెంకటరామరెడ్డి ఇతను కూడా మొత్తం వీళ్ళందరూ మరి ఏం పిచ్చి పట్టిందో వీళ్ళకి ఎందుకో అర్థం కాదు కానీ కుల పిచ్చి పట్టి లేక ఇష్టం వచ్చినట్టుగా మొత్తం అలాగే చిత్తూరు కలెక్టర్ హరినారాయణ వీళ్ళందరి పేర్లు ఉన్నాయండి లిస్ట్లో మేము ఇచ్చిన ఎన్నికల కమిషన్కి ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఇవాళ మేము చదువుతుంది కాదు ఇవాళ గిరీష్ ఒక్కడే ఫస్ట్ యాక్షను ఇనిషియేట్ చేశారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వీళ్ళందరూ పోతారు గుర్తుపెట్టుకోండి వీళ్ళందరూ సస్పెండ్ అవుతారు తర్వాత జైలు కూడా పోతారు ఎక్కడికి పో బయటకు ఎక్కడికి తప్పించుకోలేరు మీరు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోతాడేమో కానీ మీరు మాత్రం సస్పెండ్ అవుతారు జైలు కన్నా పోతారు అంతేకాదు చిత్తూరు ఎస్పీ రిష్వంత్ రెడ్డి ఇతనైతే లోపలే వైసీపీ కండవ ఉంటుంది అనుకుంటే ఇతనికి షర్టు లోపలే ఉంటుంది అనుకుంట వైసీపీ పండువ మరి ఇతను చదువుకున్న ఐఏఎస్ ఆల్ ఇండియా సర్వీసెస్ ఏ మాత్రం కనీస ఇంగిత జ్ఞానం లేకుండా పెద్దిరెడ్డి దగ్గర నుంచి ఫోన్ వస్తే ఒళ్ళు పైన తెలియకుండా గుడ్డలు ఎప్పు తీసుకొని పని పనిచేస్తున్నాడు అక్కడ పొంగనూరులో చంద్రబాబు నాయుడు గారు పర్యటనప్పుడు కానీ చూసాం మేము మీడియా చూసింది ప్రజలు చూశారు రాష్ట్రం మొత్తం చూసి ఆశ్చర్యపోయింది రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు కూడా ఇంత దుర్మార్గంగా ఎవడు ఏ అధికారి కూడా ప్రవర్తించలా ఎంత కుల పిచ్చుతో ప్రవర్తించలా ఇంత పోస్టింగ్ల పిచ్చుతో ప్రవర్తించలా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వీళ్ళు మి మితిమీరినటువంటి అధికార దుర్వినియోగం చేస్తూ ఉన్నారు కాబట్టి రెడ్డి కూడా ఎక్కడికి పోడు ఇంకొకతను తిరుపతి ఆర్డీఓ కనక నర్సారెడ్డి ఎక్కడికి పోతావా నర్సారెడ్డి నువ్వు ఎక్కడికి పోతావు రేపు దొరకవా గిరీష్ అనే వాడినే ఇవాళ సస్పెండ్ చేస్తే నువ్వెంత ఆఫ్టర్ ఆల్ చట్ట ఉల్లంఘనకి పాల్పడినటువంటి వాళ్ళు అంటే వాళ్ళు దొంగ ఓట్లకి మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళు దొంగ ఓట్లు ఏపిచ్చినటువంటి మీ అధికారులు ఐఏఎస్ అలాగే ఐపీఎస్ గ్రూప్ వన్ సర్వీసుల అధికారులు ఎక్కడ పోతారు మీరు నేను అడుగుతా ఉన్నా ఎక్కడికి పోతారు మీరు అని అడుగుతా ఉన్నా అలాగే రెడ్డి తిరుపతి ఎస్పీ ఎక్కడికి పోతాను తిరుపతి ఎస్పీ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కాపాడుతున్నాడు తర్వాత ఇంటికి వెళ్ళిపోతాడు నిన్న కాపాడుతాడు కాబట్టి మిగతా అధికారులు కూడా ఆలోచన చేయాలి కలెక్టర్లు అందరిలో ఆలోచన చేయాలి ఎస్పీలందరూ ఆలోచన చేయాలి ఏఎస్పీలు ఏసీపీలు డిఎస్పీలు సిఏలు ఎన్నికల కోడ్ ఇంకొక పది రోజుల్లో రాబోతా ఉంది మీరు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్పాడని పిచ్చ పిచ్చ యాషాలు గనక వేస్తే మీరు జైలుకి వెళ్ళటం ఖాయం సర్వీస్ నుంచి రిమూవ్ అవటం ఖాయం మీ సర్వీసు రికార్డుని అంటించుకోవటం ఖాయం ఖచ్చితంగా ఇక్కడి నుంచి వాళ్ళు ట్రాన్స్ఫర్ అయినా ఎక్కడికి పోరు ఇంకొక అతనున్నాడు సచివాలయ ఉద్యోగుల సంగతి నేత వెంకట్రామరెడ్డి ఇతని పేరుకి సచివాలయ ఉద్యోగ సంగతి నేత మారుకి సాయంత్రం వస్తే తాడేపల్లిలో వైసీపీ నేత వీళ్ళందరూ ఎక్కడికి పోరండి చూస్తారు ఇదే మీడియా చూస్తే ఇదే నేను మాట్లాడుతున్న బోండా ఉమా రికార్డు ఉంటుంది తెలుగుదేశం పార్టీ రికార్డు ఉంటుంది ఎక్కడికి పోరు మేము గిరీష్కి చెప్పాం ఆ రోజు మున్సిపల్ కమిషనర్గా ఉన్న గిరీష్కి చెప్పాం ఎక్కడికి పో అబ్బాయి ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తున్నావు అని చెప్పి ఇవాళ మళ్ళీ ఒకసారి వీళ్ళందరి మీద కూడా కంప్లైంట్ రాస్తున్నాము ఎన్నికల కమిషన్కి మళ్ళా లేఖ రాస్తున్నాం మీరు గిరీష్ మీద తీసుకుంటే కాదు రిష్వంత్ రెడ్డి వెంకట్రామరెడ్డి హరినారాయణ అలాగే పరమేశ్వర్ రెడ్డి ప్రతాప్ రెడ్డి వీళ్ళందరి మూడు కూడా మీరు ఎంక్వైరీ చేసి మేము ఇచ్చినటువంటి సాక్ష్యాలు తిరుగులేని సాక్ష్యాలు ఇదిగోండి ఐదో తరగతి చదివినోడికి కౌన్సిలర్ తిరుపతి కౌన్సిలర్కి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు ఇచ్చారండి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు ఎలా వచ్చిందండి ఇతనికి అంటే వైసీపీ తనకు అవసరమైతే ఇతను ఎమ్మెల్సీ కార్పొరేషన్ ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు అతను డిక్లరేషన్లో నేను ఐదో తరగతి వరకే చదువుకున్నాను అని ఇచ్చాడు ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చేటప్పుడు గ్రాడ్యుయేట్ ఎలక్షన్ గ్రాడ్యుయేట్ ఓట్ వచ్చింది ఎట్లా సాధ్యం ఇది అంటే జగన్మోహన్ రెడ్డి తాను ఎలా చదువుకున్నాడో వీళ్ళ కూడా అలాగే దొంగ ఓట్లు నాన్ గ్రాడ్యుయేట్స్ కూడా గ్రాడ్యుయేషన్ ఓట్లు ఇచ్చారు అయినా సరే నూట ఎనిమిది నియోజకవర్గాల్లో గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ మూడు ఎమ్మెల్సీలని బ్రహ్మాండంగా గెలిచాం గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కాబట్టి ఇష్టం వచ్చిన విధంగా మంత్రి రివ్యూ చేస్తూ ఉంది ఎన్ని ఓట్లు ఉన్నాయి ఎంత పంచారు మన జిల్లాలో అనంతపురం ఉషశ్రీ ఎన్నిటిని కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తున్నాం ఆల్రెడీ తీసుకెళ్ళాం మేము స్టేట్ ఎలక్షన్ కమిషన్ మేనా కలిసాం అలాగే మా జాతీయ అధ్యక్షులు ఢిల్లీ వెళ్ళి ప్రధాన ఎన్నికల కమిషన్ గారిని కలిశారు మళ్ళీ అచ్చెన్నాయుడు గారు మేము అందరం ఒక టీం వెళ్ళి మళ్ళీ ఢిల్లీలో మళ్ళీ రిప్రజెంట్ చేసొచ్చాం మళ్ళీ కంప్లైంట్ చేసొచ్చాం ఈరోజు కూడా చెప్తా ఉన్నాం ఇరవై రెండో తారీఖు ఓటర్ లిస్ట్ ఉంది దొంగ ఓట్లతో జగన్మోహన్ రెడ్డి గెలవాలని చూస్తున్నాడు ప్రజాబలం పోయింది జగన్మోహన్ రెడ్డికి ప్రజలు చిత్కరించుకుంటున్నారు కులాల మధ్య మతాల మధ్య విగ్రహాలు పెట్టి చిచ్చు పెట్టాలని చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అర్థమైపోయింది ఎస్సీల నంబరు బీసీల నంబరు కాపుల నంబరు మైనార్టీల నంబరు ఎస్సీల జీవితాలతో ఆడుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాబట్టి దొంగ ఓట్లతో గెలవాలని చూస్తున్నాడు ఈ అన్నిటిల్ని మేమేమంటున్నాం అసలు ఈ అన్నిటిలో అధికారులు వెనకాల గిరీష్ పైన యాక్షన్ తీసుకున్నారు వాటర్ అబౌట్ మినిస్టర్ పెద్దిరెడ్డి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టాలి వీళ్ళ ప్రోద్బలంతోనే ఎంపీ పార్లమెంట్ ఎన్నికల్లో బై ఎలక్షన్ తిరుపతిలో ముప్పై వేల ఓట్లని డైరెక్ట్ అతను గిరీష్ ఎమ్మెల్యే కొడుకు కరుణాకర్ రెడ్డి కొడుకు పెద్దిరెడ్డి చెవిరెడ్డి కరుణాకర్ రెడ్డి నలుగురు కలిపి ముప్పై వేల ఓట్లని దొంగ ఓట్లు తీసుకొచ్చారు ఎపిక్ కార్డులు తీసుకున్నారు జిల్లాల మిగతా జిల్లాలో మిగతా నియోజకవర్గాలన్నింటి నుంచి కూడా తిరుపతికి తరలించి జనాల్ని ఓట్లు వేపిచ్చారు అవన్నీ మా దగ్గర క్లిప్పింగ్స్ ఉన్నాయి మీడియా దగ్గర ఉన్నాయి పేపర్లో వచ్చినాయి అన్నీ ఉన్నాయి కాబట్టి పెద్దిరెడ్డి మీద చెవిరెడ్డి మీద కరుణాకర్ రెడ్డి మీద క్రిమినల్ కేసులు పెట్టాలి వీళ్ని తరోగా ఎంక్వైరీ చేయాలి ఈ ప్రభుత్వం గెలవటం కోసం ఎంత నీచానికైనా ఒడుకొట్టే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఎంత నీచానికైనా దగ్గ దిగజారేది వైసీపీ పార్టీ ఇవాళ జగన్ రెడ్డి నమ్ముకుంటే జైలుకి వెళ్తారు అధికారులు తిరుగులేదు దీనికి కాబట్టి బీపీ ఆచార్య కానీ శామ్యుల్ కానీ ఈడీ రాజగోపాల్ కానీ అలాగే శ్రీలక్ష్మి కానీ ఏ విధంగా వెళ్ళిందో మీకు గతంలో చూశారు మీరు కాబట్టి ఈరోజు రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల్లో ఉరవకొండలో ఓటర్ల అక్రమాల మీద ఓ దొంగ ఓట్ల అక్రమాలని బయట పెట్టాం అక్కడ ఒక ఆర్జే ఆర్డీఓని ఎంఆర్ఓని సస్పెండ్ చేశారు ఇంకా చర్యలు తీసుకోవాల్సినవి ఉన్నాయి ఇంకా తీసుకోవాలా పర్చూర్ నియోజకవర్గం దాదాపు పన్నెండు వేల ఓట్లు ఫామ్ సెవెన్లు దొంగ ఫామ్ సెవెన్లు పెట్టి తొలగిచ్చారు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల ఓట్లని దాని మీద కూడా కంప్లైంట్ చేశాం ఎన్నికల కమిషన్ ఒక సీఏని ఒక ఎస్ఐని కూడా దాంట్లో సస్పెండ్ చేసింది ఇంకా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి ఉన్నారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో దాదాపు పదిహేను వేల ఓట్లు దొంగ ఓట్లని చేర్చారు దాదాపు పదివేల ఓట్లు తెలుగుదేశం సం ఓట్లు సెంట్రల్ నియోజకవర్గ విజయవాడలో తొలగించారు పిఠాపురం నియోజకవర్గంలో ఇరవై ఎనిమిది బూతులలో నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున ఓట్లు తొలగించారు కావల్లో ఐదు వందల ఓట్లు ఒకే బూత్లో తొలగించారు కాకినాడలో ఇష్టం వచ్చినట్టుగా నిబంధనలకు విరుద్ధంగా తొలగించిన దాని మీద కేసులు కూడా పెట్టారు అలాగే ఈ మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి ఇదిగో మేము కంప్లైంట్ కూడా ఇచ్చాం ఆ రోజు ఎమ్మెల్సీ ఎలింకల్లో డేటెడ్ పది మూడు రెండు వేల ఇరవై మూడున ఈ సాక్ష్యాధారాలన్నీ పెట్టి మా ఎమ్మెల్సీ కంటెస్టెంట్ క్యాండిడెట్ శ్రీకాంత్ రెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ క్యాండిడేటు శ్రీకాంత్ రెడ్డి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాడు కాబట్టే మీ అందరికీ మిగతా అధికారులు చెప్తా ఉన్నాం మీరు చట్టం ప్రకారం పనిచేయండి మీరు చదువుకున్న చదువు మీద గౌరవించి పనిచేయండి పోస్టింగ్ల కోసము ఒత్తిడి మేరకు ప్రమోషన్ల కోసము పనిచేస్తే ఈ ఎనభై రోజుల్లో మీరందరూ కూడా జగన్ రెడ్డిని మాటింటే జైలుకే జగన్ రెడ్డి మాటింటే సస్పెన్షనే దానికి నిదర్శనమే కలెక్టరు అన్నమయ్య జిల్లా కలెక్టరు కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా పనిచేయండి చట్ట ప్రకారం చట్ట నిబంధనలు పాటించమని హెచ్చరిస్తూ ఉన్నాం ఎవరిని వదలమని కూడా వార్నింగ్ ఇస్తున్నాం ఎవరిని ఎవడైతే ఎస్పీలుగా ఉండి కలెక్టర్లుగా ఉండి డిఎస్పీలు ఉండి సిఏలుగా ఉండి ఆర్డీఓలుగా ఉండి ఇస్తా చేశారో వీళ్ళందరి పేర్లు మా దగ్గర ఉన్నాయి వీళ్ళందరి రికార్డు మా దగ్గర ఉంది ఇప్పటికే ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాం మళ్ళా ఇస్తున్నాం ఇవాళ కాబట్టి మిమ్మల్ని ఎవరిని వదిలే ప్రసక్తి ఉండదని కూడా హెచ్చరిస్తా దాదాపు ఇందాక నేను చదివా ఎనిమిది మంది ప్రధానమైనటువంటి అధికారులు ఎనిమిది మంది ఇచ్చాం అలాగే ఇందాక చెప్పాను మీకు పర్చూర్ నియోజకవర్గం ఉరవకొండ నియోజకవర్గం సెంట్రల్ నియోజకవర్గం కావల్లో అట్లాగే కాకినాడలో విశాఖపట్నం ఈస్ట్లో ఇవన్నీ ఇచ్చాం ఏదంటే ఎక్కడెక్కడైతే తప్పులు జరిగినాయో దాన్ని ఎవిడెన్స్ పెట్టుకొని మేమునే పొలిటికల్గా మాట్లాడుతున్నా ఎవిడెన్సెస్తో ఎందుకు తొలగిచ్చారు ఫామ్స్ ఎవరిని ఎవరు పెట్టారు ఈ ఫామ్స్ ఎవరిని తెలుగుదేశం పార్టీ సింపతైజర్లకు ఎందుకు పెట్టారు ఎవరిని అడిగి పెట్టారు కాబట్టి ఎన్ని కూడా ఇవ్వటం జరిగింది కాబట్టి ఇంకా ఇన్ఫర్మేషన్ వస్తుంది మాకు ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంకా ఇరవై రెండో తారీఖు ఫైనల్ ఓటర్ లిస్టు నెలాఖరు వరకు ఉంది మేము ఆఖరి నిమిషం వరకు ఎన్నికల స్కెడ్యూల్ వచ్చినాక పోలింగ్ తేదీ వచ్చినాక కూడా వీళ్ళ మీద మేము తప్పు చేసిన వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వచ్చు నేను అందుకనే చెప్తా ఉన్నా ఇప్పటికైనా ఉన్నటువంటి అధికారులు దయచేసి ఒత్తిడికి లోన్ అవ్వద్దు మీ పోస్టింగ్లకి ప్రమోషన్లకి బలి కావద్దు జగన్మోహన్ రెడ్డి అనేది ఎనభై రోజులే పరిపాలన ఎనభై రోజుల తర్వాత అడ్రస్ కూడా ఉండడు మీ సజ్జలా ఫోన్ ఎత్తడు మీకు చెప్పినోడు పని చెప్పినోడు పెద్దిరెడ్డి ఉనుడు చెవిరెడ్డి ఉనుడు కరుణాకర్ రెడ్డి ఉనుడు ఏ రెడ్డి ఉనుడు కాబట్టి అయిపోయేది ఎవరంటే మీరు ఇవాళ గిరీషు ఆ రోజు అన్నాడు నేను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతాను అన్నాడు ఎక్కడ పోయావు అన్నమయ్య జిల్లాకి వెళ్ళావు ఏమైంది ఇప్పుడు అక్కడే పట్టుకున్నారు నిన్ను ఎక్కడ పోస్టింగ్ అక్కడ సస్పెండ్ చేశారు కలెక్టర్గా సిగ్గు లేదు సిగ్గుపడాల్సిన అవసరం లేదు నువ్వు ఒక ఐఏఎస్ అధికారి అయి ఉండి నువ్వు తప్పుడు పనిలో దొరికి సస్పెన్షన్ అంటే కాబట్టే మిగతా కలెక్టర్లు జాగ్రత్తగా ఆలోచన చేయాలి ఎవరు కూడా దయచేసి ఈ దొంగల మాట జగన్ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని ఆయన మాట వింటే శ్రీలక్ష్మిని అడగని చెప్పుద్ది పద్దెనిమిది వేలు జైల్లో ఉంది సామ్యులను అడగండి రాజగోపాల్ని అడగండి మీకు ఒకసారి ఫోన్ చేసి ఏంటమ్మా ఈయన నమ్మి ఈయన మాట నమ్మితే ఏం జరుగుద్దని కాబట్టి చరిత్ర పునరావృతం అవుతుంది దగ్గర పెట్టుకోమని పనిచేయమని హెచ్చరిస్తాం వాడొక వేస్ట్ ఫిలో అండి కొడాల నాని అనేవాడు వాడొక వేస్ట్ ఫెలో వాడు ప్రస్టేషన్లో ఉన్నాడు ఒకేపేమో ప్రభుత్వం పోతుంది దోచుకోవటానికి అవకాశం లేకుండా ఒకేపు ఎమ్మెల్యేగా ఓడిపోతున్నాడు గుడివాడ లాంటి దాంట్లో నిన్న లక్ష పైన జనం వచ్చారు ఉవ్వెత్తన జనం వచ్చారు రా కదలిరా అంటే గుడివాడ మొత్తం కదిలి వచ్చింది మరి వాడికి పచ్చకామరులు వచ్చిన వాడికి ఊరంతా పచ్చగా ఉన్నట్టు వాడికి కళ్ళు కనపడుతులా టీడీపీకి టీడీపీ బలం ఏంటో వాడికి కళ్ళు కనపడతలా టీడీపీ పార్టీ భిక్ష పెట్టింది రాజకీయంగా కొడాలనానికి టీడీపీ బలం చూసి వాళ్ళ కళ్ళు కనపడినటువంటి పరిస్థితిలో దిక్కుతోచని స్థితిలో మాట్లాడుతున్నాడు నిన్న రా కదిలి రా సభకి లక్ష పైన గుడివాడలో దద్దరిల్లింది చంద్రబాబు నాయుడు గారు వస్తున్నటువంటి సభకి ఆయన అడుగు పెడితే మొత్తం గుడివాడ గుడివాడ కదిలి వచ్చింది కాబట్టి ఓటమి భయం పట్టుకున్నటువంటి వైసీపీ నాయకులు ఈరోజు ఈ విధంగా ప్రచారాలు చేసుకుని ఆనందం పొందుతూ ఉన్నారు కానీ ప్రజలు వచ్చారు మీడియా చూసింది ప్రజలు చూశారు కాబట్టి మీడియా చూసింది కాబట్టి ఎన్ని మహాడుకున్నా ఇల్లు ఎనభై రోజులే ఎనభై రోజుల తర్వాత నాని కనపడ్డు జగన్మోహన్ రెడ్డి కనపట్టు సజ్జల రామకృష్ణారెడ్డి కనపడ్డు పెద్దిరెడ్డి కనపడ్డు ఏ రెడ్డి కనపట్టు